ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన మీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు నాయన. ఎనలేని మీ దయ నాయన, ప్రేమ చేత మీరు మా ఎడల కలిగి ఉన్న మీ దయా సంకల్పము, ఆ సంకల్పములో క్రీస్తు యేసులో మమ్మల్ని ఈ తరములో జ్ఞాపకము చేసుకుని సువార్త ద్వారా రక్షణ మార్గములోనికి నడిపించినందుకై వందనములు స్తోత్రములు. నా తండ్రి, సత్యమును మాత్రమే కాక సర్వసత్యమును మా వినికిడిలోనికి, మా జీవితానుభవంలోకి తీసుకుని వస్తూ నా తండ్రి మీ ప్రేమను, మీ దయను, మీ జ్ఞానమును మాకు నేర్పిస్తున్నందుకై వందనములు స్తోత్రములు. తండ్రి, సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని మాకు చూపిస్తూ మేమందరము కూడా మీ మనసరిగి బ్రతకాలని, అలా బ్రతికిన వారికి మీరుండే లోకములో ఆ మహిమలో మీరు స్థానం ఇవ్వడానికి మీరు ఇష్టపడినందుకై వందనములు స్తోత్రములు. నా తండ్రి, మమ్మల్ని మీరు ఇష్టపడ్డారు కనుకనే మీరు పిలిచారు, రక్షిస్తున్నారు. నా తండ్రి, మీ మనసును మరొకసారి వినిపిస్తున్నారు. అందును బట్టి క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వినబోయే మాటలు మాకందరికీ కూడా ఆశీర్వాదకరంగాను, పరలోకానికి నాయన బాటలు వేసేటువంటి మాటలుగా ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ నాయన పరలోకానికి నడిపించే మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారంగా ప్రవర్తించి మీరుండే ఆ మహిమను స్వతంత్రించుకోవడానికై యోగ్యతను, మంచి మనస్సును మాకును, మాటలు వింటున్న వారందరికీ దయచేయమని క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని మాటలను, దేవుని జ్ఞానాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యములో ఉన్నది ఒక విధంగా ఉంది, లోకములో కనబడుతున్నది, వినబడుతుంది మరొక విధంగా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానం, మాకు చాలా జ్ఞానం ఉంది, మీ జ్ఞానులు మాకు ఆత్మజ్ఞానం ఉంది, లేకపోతే దైవజ్ఞానం ఉంది, లేకపోతే పలానా పుస్తకం మీద మాకు పట్టుంది, బైబిల్ అంతటి మీద మాకు పట్టుంది. జ్ఞానమని, జ్ఞానులమని చెప్పుకుంటున్న వారు ఎక్కువైపోయారు ఈ కాలంలో. అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకునేవారు కొందరు. ఇక దేవుని మహిమ పరచాల్సినటువంటి వారు వారిని వారే గొప్ప చేసుకోవడం, వారి గురించి వారే చెప్పుకోవడం, వారిని వారే పొగడటం, చుట్టూ ఉన్నవారు వారిని పొగడాలని కోరుకోవటం. నాకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికీ లేదు అని, ఇవన్నీ నా తెలివితేటలేనని ఎక్కువ మంది అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు. ఆ గర్వాన్ని లోకం కాదు కానీ క్రైస్తవులు కూడా గమనిస్తున్నారు. క్రైస్తవుల్లో కనబడాల్సింది క్రీస్తు, ఆ క్రీస్తు యొక్క ప్రేమతత్వం, ఆయన యొక్క దయాగుణం కనబడాలి, కానీ గర్వం కనబడుతుంది మనిషిలో, అహంకారం కనబడుతుంది. మనిషి దేవుని గొప్ప చేయాలి, కానీ తనను తాను గొప్ప చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారు కూడా తనను పంపిన తండ్రిని మహిమపరిచాడు, తన మహిమను వెదకలేదు, తనను పంపిన తండ్రి మహిమనే వెదికాడు, ప్రకటించాడు, మహిమపరిచాడు. తన ముగింపులో చివరిగా ప్రార్థన చేస్తూ, తండ్రి భూమి మీద నిన్ను మహిమపరిచాను, లోకం పుట్టక ముందర నీ దగ్గర నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో నన్ను మరలా ఆ మహిమను నాకు తిరిగి ఇచ్చేయంటున్నాడు. అంటే మహామహిమలో తండ్రి కుడిపార్శ్వం ఉన్నటువంటి ఆయన తన మహిమను అక్కడ విడిచి మనిషిగా ఈ భూమి మీదకు వచ్చాడు. అంటే మనిషిని రక్షించడానికి మనిషిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు తన మహిమను వెతికాడా భూమి మీద? వెతకలేదు. తన పేరు
కోసం ప్రాకులాడలేదు. ఈ లోకములో జ్ఞాని అనబడిన వారు ఎవరైనా, జ్ఞానులు అనబడిన వారు, జ్ఞానం ఉందని అన్నవారు, లోకజ్ఞానం కానీ దేవుడి జ్ఞానం కానీ బైబిల్ జ్ఞానం కానీ ఏదైనా చెప్పుకుంటున్న వారు ఎవరైనా కానీ బైబిల్ కంటే గొప్పవారు కాదు కదా. ఆ బైబిలు మన చేతికి రావడానికి కారకుడైనటువంటి వాడు, రక్షకుడైన క్రీస్తు కంటే గొప్పవారు ఎవరో లేరు కదా. జ్ఞానానికి మూలం క్రీస్తు అయితే, ఆ జ్ఞానము ఈరోజు బైబిల్గా మన మధ్యకు వస్తే, మన చేతికి వస్తే, ఆ బైబిల్ కంటే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో? ప్రపంచంలో మేమే చెప్పాలి అని, మాకు తప్ప ఎవరికి తెలియదు అనేటువంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నప్పుడు చాలామంది గ్రహించలేకపోతున్నారు ఇది ఒక రకమైన అహంకారం అని. కానీ బైబిల్లో చూస్తే మనకు అర్థమవుతుంది, సృష్టికి ముందు ఉన్నది జ్ఞానమా ప్రేమ అన్నది. సృష్టికి ముందున్నది జ్ఞానమా ప్రేమ అని ప్రశ్నిస్తే, ఆలోచన చేస్తే అసలు ఏముందో మనకు అర్థమవుతుంది. అసలు ఏమి కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది. మనము ఏమి కలిగి ఉండాలన్నది మనకు అర్థమవుతుంది. చాలా గొప్ప అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్లో వ్రాశాడు దేవుడు, రాయించాడు. ఆ మాటలను చదువుతున్నప్పుడు నిజంగా ఆ మాటలను హృదయపూర్వకంగా వినండి, కడుపు నిండిపోతుంది, హృదయం నిండిపోతుంది, ఆత్మ బలము పొందుతుంది, ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇన్నాళ్ళు మనం కోల్పోయింది ఏంటో, మనం సంపాదించుకోవాల్సింది ఏంటో మనకు అర్థమవుతుంది. కోల్పోతున్నది ఏంటో, అసలు ఏం సంపాదించడానికి మనం ప్రయాసపడాలో మనకు తెలుస్తుంది. ఏం సంపాదించాలి అన్నప్పుడు, ఏం సంపాదించాలి అని లోకంలో ప్రశ్న వేస్తే ఏం సంపాదించాలి? బ్రతకడానికి అవసరమైనవన్నీ మొదట సంపాదించాలనుకుంటారు. అవసరాలు తీరాక, అంటే మొట్టమొదట ప్రాథమిక అవసరాలు చూస్తే తిండి, బట్ట, గృహము, ఆ రెండు అవి వచ్చిన తర్వాత ఇంకా అందులో ఇంకెన్నెన్నో అవసరాలు పుడతాయి కదా. ఆ అవసరాలు, కుటుంబంలో గృహంలో ఉన్న అవసరాలన్నీ తీరి అన్ని సౌకర్యాలు అన్ని వస్తువులు ఉన్నప్పుడు ఇంకేదో కావాలనే కోరిక మనిషికి పుడతా ఉంది. తీరుతుందా? ఇంకేమో కావాలి నీకంటే ఇంకా ఏదో కావాలి. భూమి మీదే కావాలనుకుంటారు, పరలోకం కావాలి ఇవన్నీ వద్దు నాకు అంటారా? అనరండి. కనుక భూమి మీద మనిషి సంపాదించుకోవాల్సింది ఏంటన్నది తెలుస్తుంది. దేని కొరకు ప్రయాసపడాలి, దేనిని వెదకాలి, దేన్ని సంపాదించాలి? ఆస్తిపాస్తుల, పేరు ప్రఖ్యాతుల, భూమి మీద గొప్పవాడు అనిపించుకోవటమా, ప్రపంచాన్ని జయించిన వాడు అనిపించుకోవటమా? ఎంతకంటే జ్ఞాని లేడు, జ్ఞానవంతుడు లేడు, బలవంతుడు లేడు, వరల్డ్ ఛాంపియన్ అంటారు. ఏంటి, షటిల్ బ్యాడ్మింటన్లోనో లేకపోతే కుస్తీ పోటీల్లోనో ముష్టి యుద్ధంలోనో కదా వరల్డ్ ఛాంపియన్ అంటాడు. నిజమేనా అది? కాదండి. అంతకంటే గొప్పవాడు ఎక్కడోక్కడ ఇంకొక చోట ఉంటాడు, కాకపోతే అతను పోటీకి రాడు అంతే. ఈరోజున ఎంతోమంది దగ్గర నైపుణ్యం ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కానీ వారందరికీ అవకాశాలు లేవండి. మన భారతదేశంలో కేవలం 12 మందో 15 మందో బాగా క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారనుకుంటే పొరపాటు. ఇంకెంతోమంది నైపుణ్యం గలవారు, బాగా ఆడగలిగేవారు, నిరకలగిన ఆట ప్రదర్శించేవారు ఉంటే కేవలం రాజకీయ కారణాల వలన అనేకులు వెనక్కి ఉన్నారండి, వెనక్కి ఉండిపోయారు. ప్రతిభావంతులు ఎందరో ఉన్నారు అన్ని వర్గాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు, కానీ అవకాశాలు లేవండి. వారికి ఉన్నటువంటి స్థితిగతులు, వారికి ఉన్నటువంటి కులము, లేకపోతే మతము, లేకపోతే వారి దగ్గర డబ్బు లేకపోవటము, ఎవరి అధికారము
అధికారుల అండదండలు లేనటువంటి కారణాన్ని బట్టి అణగారిపోయి బ్రతుకు తెరువు కోసం ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నవారు ఎందరో ఉన్నారు, ప్రతిభావంతులు. తిరిగారా, అలాగే జరుగుతుంది కొందరికి అన్యాయం. అయితే అది ఆ సంపాదించడం, ఎవరి అండదండలు లేకుండా, ఎవరి సపోర్టు మనకు లేకుండా మనం సంపాదించాల్సింది ఏంటి? పిల్లలు, దేవుడు సంపాదించమన్నది సంపాదించడానికి ఏ ఒక్కరి సపోర్టు అవసరం లేదు. మనిషి మానవుల సపోర్టు, అధికారుల సపోర్టు, నాయకుల సపోర్టు అవసరం లేదండి. క్రైస్తవ సంఘాలలో కూడా స్వార్థం దాపురించి దుష్టుడు పనిచేస్తూ చాలామంది వాక్యం చెప్పగలిగేవారు ఉన్న అణగారిపోతున్న కాలం ఇది. నాలుగు మాటలు నేర్చుకుంటే వీడు నాకు మరలా మేకై కూర్చుంటాడేమో అని భయంతో వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వరండి, మాట్లాడినవ్వరు. ఎందరో కలుస్తున్నప్పుడు వారు చెప్పే మాటలు ఏంటో తెలుసండి, నేను చక్కగా పాటలు పాడుతూ పాటల మధ్యలో రెండు మూడు మాటలు చెప్పేవాడిని అండి. ఒకరోజు నేను చెప్పే మాటలు ప్రజలందరూ అలా వింటున్నప్పుడు మా పాస్టర్ గారు చూశాడండి, ఆ రోజు నుంచి మరలా నన్ను స్టేజ్ మీదకి రానివ్వలేదండి. ఇక్కడ మన దగ్గర ఎలా ఉంటుంది, మరి బాబు నేర్చుకుంటారా, చెప్పండి నాయన, వాక్యం చెప్పండి, వాక్యం చెప్పండి, వాక్యం కేవలం చెప్పడమే కాదు అనుసరించండి, నేర్చుకోండి, చేయండి. అలా బ్రతకడం ముఖ్యం, బ్రతుకుతూ చెప్పండి అని నేర్చుకునేవారికి, చెప్పేవారికి, చేసేవారికి అన్ని అవకాశాలు ఇస్తూనే ఉన్నాం. ఎవరు ఆపలేరు, ఎవరు అనచలేరు కూడా. మీరు బాగా వాక్యం నేర్చుకోండి, మీ దగ్గర డబ్బు ఉండవసరం లేదు, మీ దగ్గర ఇంకేదో ఉండాల్సిన అవసరత లేదు. బాగా వాక్యం నేర్చుకున్నారనుకోండి, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అనచాలని ప్రయత్నం చేస్తున్నారా, తెలిసిపోద్ది బయటికి. ఇక్కడ మన క్రైస్ట్ చర్చ్ సహవాసాల్లో ఎక్కడైనా సరే తెలిసిపోద్ది, ఇతను బాగా వాక్యం చెబుతున్నా ఇతను అని చేస్తున్నారు అని తెలిసిపోద్ది. కారణం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి విధానాలు, పద్ధతులు అలా ఉంటాయి. ఎవరైనా నేర్చుకోవట్లేదు, ఎవరైనా ఆసక్తి చూపట్లేదంటే కేవలం వారి బలహీనతలు, వారికి ఉండేటువంటి స్థితిగతులే తప్ప, వారి మనసాక్షి తప్ప ఎవరు దానికి కారకులైతే కాదు. కనుక ప్రియులరా, కనుక దేవుడు సంపాదించమన్నటువంటి ఈ ఆస్తిని ఏదైతే ఉందో అది మనం నేర్చుకోబోతున్నాం. కనుక అది ఏమిటి అన్నది తెలియాలంటే అసలు సృష్టికి ముందు ఉన్నది ఏది, దేవుడు ఏది సంపాదించుకోవాలని మనకు చెప్పాడు అన్నది నేర్చుకో. ఈ ప్రపంచంలో ఎవరు ఎంతటి గొప్పవారైనా బైబిల్ కంటే గొప్పవారు ఎవరు లేరు. కనుక బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని చూస్తే సామెతల గ్రంథము 8:22 పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేసెను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట చెప్పేది ఎవరు? నన్ను కలిగించాడు ఎవరు? పూర్వకాలమందు తన సృష్టారంభమున, తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను, మొట్టమొదట నన్ను కలగజేశాడు అని చెప్తున్నారు ఎవరు? 1వచనంలో చూస్తే తెలుస్తుంది ఎవరు చెప్తున్నారు ఈ మాట. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. జ్ఞానం చెబుతుంది అన్నమాట ఈ మాట. అంటే మొట్టమొదట సృష్టి ఆరంభములో దేవుడు ఎవరిని చేశాడు? తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా ఎవరిని కలగజేశాడు? జ్ఞానాన్ని. ఎవరిని? జ్ఞానాన్ని. సృష్టి ఆరంభములో దేవుడు కలిగించింది ఎవరు? జ్ఞానాన్ని. ఇంకా ఏమని చెబుతున్నాడు అదే కదా, 23:24 కూడా చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అన్నిటికంటే ముందు నేనే పుట్టాను అని జ్ఞానం చెబుతోంది. ఏం చెబుతుంది ఈ మాటలు చెప్పేది ఎవరు? జ్ఞానం. అంటే ఇక్కడ ఈ మాట చూస్తున్నప్పుడు సృష్టిలో ముందు పుట్టింది ఏది? జ్ఞానం అని తెలుస్తుంది. ఏంటి
జ్ఞానం అని తెలుస్తుంది. సరే ఇంకా మనము ఈ వచనాలు మనం కొన్ని వచనాలు మనం చూస్తే యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములు విశాలపరిచెను. ప్రజ్ఞ అంటున్నాడు, జ్ఞానం అంటున్నాడు, బలం అంటున్నాడు. వీళ్ళ జ్ఞానంతో ఏం చేశాడండి? జ్ఞానంతో ఏం చేశాడు? ప్రపంచములను స్థాపించెను. జ్ఞానంతో దేవుడు జ్ఞానంతో చేశాడట ఇవన్నీ. వీళ్ళారా, ఇంకా ఇదే యిర్మీయా గ్రంథము 51:15లో కూడా రెండోసారి పరలోకపు తండ్రి చెబుతున్నాడు. 51:15, నా జీవము తోడని సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను. ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరిచెను. ఆయన ఆజ్ఞేయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమ్యాంత భాగముల నుండి ఆయన ఆవిరిని ఎక్కజేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును, తన ధనాగారముల నుండి గాలిని రావించును. ఇవన్నీ ఎవరు ఎలా చేశాడు అంటే జ్ఞానముతో చేశాడు అని తెలుస్తుంది. ప్రియులారా, ఈ ప్రకృతిని చూసినప్పుడు, విశ్వాన్ని చూసినప్పుడు, ఈ సృష్టిని చూసినప్పుడు ఎంత జ్ఞానము కలిగి ఉంటే ఇలాంటి విశ్వాన్ని ప్రకృతిని కలిగించాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇందులో ఒకటి కలిపే పరిస్థితి మనిషికి లేదు, ఒకటి తీసే పరిస్థితి మనిషికి లేదు. దేవుడా 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 ఒకటి మర్చిపోయిన ఆయన, నువ్వు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని దేవుణ్ణి కరెక్షన్ చేసేటువంటి సరిదిద్దేవాడు ఎవడు లేడు. ఇలా ఉంటే బాగుందని మనిషి అనుకున్నాడంటే దాని వెనకాల ఎన్ని అనర్థాలు ఉంటాయో అలా ఉన్న తర్వాత తెలుస్తుంది. అలా ఇంత క్రమంగా దేవుడి ప్రకృతిని కలిగిస్తేనే మనిషి ఇంత కఠినాత్ముడుగా అక్రమార్కుడుగా బ్రతుకుతుంటే ఇక మనిషిలో పుట్టే ఆలోచన ప్రకారం ఇదిలా ఉంటే బాగుంటుంది నాయన అని ఏమన్నా ఒక మార్పు చేశాడు అనుకోండి, కుంప తీసి మనిషికి బుర్రలో పుట్టే ఆలోచన ప్రకారం ఏదైనా చిన్న మార్పు చేశాడు అనుకోండి ఏమవుతుంది? అల్లకల్లోలం, జల ప్రళయం వచ్చేస్తుంది. ప్రకృతి చక్రము గతి తప్పుతుంది, మానవ స్థితిగతులు తారుమారైపోతాయి, మానవ మనుగడ భూమి మీద కష్టమైపోతుంది. అస్సలు ఇందులో ఏ చిన్న మార్పు జరిగినా ఏమవుతుందో మనకు తెలుసు కదా. సూర్యుడు ఒక్కసారి సూర్యుడికి భూమికి మధ్యన ఉన్న పొరను కొంచెం చిల్లెడితే భూమి మీద మనిషి మనుగడ కష్టమైపోద్ది. అంటే ఉన్న దాంట్లో కొద్దిగా చిల్లు పెడితే చాలు, భూమి మీద మనుషులు మిడతల్లా మారిపోతారు. దీపం దగ్గరికి వెళ్ళి పురుగు దీపంలో పడి కాలిపోయినట్లుగా భూమి మీద మనుషులు కొన్ని వేల సంవత్సరాలు, కాంతి సంవత్సరాలు, వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ సూర్యుని కాంతి భూమి మీదకి వస్తున్నప్పుడు ప్రిలరా మధ్యలో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు. ఈ భూమికి మాత్రం ఉంది ఆ ఏర్పాటు, అదే ఓజోన్ పొర. దానికి చిల్లు పెడితేనే భూమి మీద మనుషులందరూ మలమల మలమల మాడిపోతారు. దోమలు వెళ్ళి మనం 100,000 ల్యాంప్ పెడతా ఉంటాం పెద్ద పెద్ద మీటింగ్లు కదా, అక్కడికి దోమలు వెళ్ళిపోయి దాంట్లో పడి ఏమవుతాయి? మాడిపోయి వాసన వచ్చేస్తూ ఉంటాయి. మన పరిస్థితి అంతే భూమి మీద. ఆ దోమల కంటే చిన్నవాళ్ళం ఈ సృష్టిలో, విశ్వంతో మనల్ని పోలిస్తే. మనకు దోమలు ఎలాంటివో, పురుగులు ఎలాంటివో, అంతకంటే మరీ చిన్నవాళ్ళం మనం ఈ విశ్వంలో. మన భాగం పోలిస్తే మన ఒంతి ఎంత ఉందంటే, అసలు విశ్వంలో భూమే కనబడదు. మనం ఇలా చూసినప్పుడు చుక్కలు 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 కనబడతాయి కదా, ఆ చుక్కల్లో ఏ చుక్క కూడా తెలీదు భూమి. విశ్వానికి ఆవలకి వెళ్ళి చూస్తే, ఈ భూమి నుండి విశ్వంలోకి వెళ్ళిపోయి భూమిని చూస్తే భూమి కనబడదు, ఎక్కడుందో కూడా తెలీదు.
తెలుసా మీకు ఈ సంగతి? భూమా, భూమి భూమి అంటే వెళ్ళి భూమిని విడిచి కొన్ని వేల కిలోమీటర్లు మీరు వెళ్ళిపోతే కనుక ఈ భూమి మీకు కనబడదు, భూమి కనబడదు. ఈ ఇల్లు అంత, విమానం పైకి వెళ్ళిపోద్ది, ఎంత కనబడద్దు మనకి బాగా పైకి వెళ్తే? ఎంత కదా, మన పిల్లలు ఆడుకునే విమానం అంత కనబడద్ది, కానీ దాని సైజ్ ఎంత? ఈ ఇల్లు అంత ఉంటుంది. అలాగే ప్రియులరా, ఈ విశ్వంలో భూమి అనేది కూడా అసలు కంటికి, ఇంకా మేఘాల్లోకి పోయిందనుకోండి విమానం, ఇంకా ఇంత ఇంత అయిపోద్ది, కనబడద్దా అప్పుడు? అప్పుడు మనం ఏం చేయాలంటే టెలిస్కోప్లు చూడాలన్నమాట. చూస్తే అప్పుడు కొద్దిగా ఇంత కనబడుతూ ఉంటుంది పిల్లరా. దేవుడు అంత జ్ఞానంతో ఈ ప్రకృతిని, విశ్వాన్ని నిర్మించాడు, ఈ ప్రపంచాన్ని స్థాపించాడు జ్ఞానంతో. కనుక ఇలా ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞానం ఎంత గొప్పది అంటే, జ్ఞానంతో దేవుడు ఈ ప్రపంచాన్ని స్థాపించాడు. ఇంకా చూస్తారా, సామెతల గ్రంథము 9:6 చూడండి, 9:6 సామెతలు 9:6. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి, తర్వాత మాట తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడుచుకోండి. జ్ఞానమన్నా తెలివన్నా అర్థం ఒకటేనండి. ఇక జ్ఞానము లేని వారే ఉండక అంటే అర్థం అని ఏమి ఉండాలని? జ్ఞానం ఉండాలి, జ్ఞానం అవసరం, జ్ఞానం అవసరం పిల్లరా. జ్ఞానం లేని వారై ఉండొద్దని దేవుడు అంటున్నాడు, ఉండకుండా ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి, జ్ఞానం కలిగి బ్రతకండి. అజ్ఞానుల వలె ఉండద్దు, జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు కదా కొలసి పత్రికలో. అంటే జ్ఞానం 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 ఉండాలి, తెలివి ఉండాలి, ఉండాలా వద్దా భూమి మీద బ్రతకడానికి? అబ్బబ్బబ్బో, మనం ఈ కాలంలో వినేది అదే, అమ్మా నోట్లో నాలుగు లేకపోతే భూమి మీద బ్రతకలేము. ఏం చేస్తారు? చంపేస్తారండి, దోషేసుకుంటారండి, బతకనివ్వరండి. కూడు దొరకదండి, కూడు కావాలా జ్ఞానం కావాలా? ఇప్పుడు కూడు కావాలంటే జ్ఞానం కావాలి కదా. లోకంలో ఏం కావాలి ఇప్పుడు కూడు దొరకాలంటే? లోకంలో జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానమా? సంపాదించే జ్ఞానం, నాలుగు రాళ్ళు వెనకేసే జ్ఞానం. మామూలు రాళ్ళు, ఇటుకు రాళ్ళు, కంకర రాళ్ళు కాదు, వెలగల రాళ్ళు ఇవ్వాలి వెనక్కి, వజ్రాలు కదా, రత్నాలు, మాణిక్యాలు, వెనకాల అలాంటి విలువైన రాళ్ళు వేస్తే బాగా వాల్యూ. ఇప్పుడు కంకర రాళ్ళు కొట్టేసుకొని వెనకాల చాలా రాళ్ళు వేసాను మా అబ్బాయి కంటే, దేనికి పని చేస్తే? దారిలో వేసుకోవడం తప్ప దేనికి? రాళ్ళకు వాల్యూ ఉండదు. లేదురా 10,000 పెట్టేసి ఒక పెద్దకి నల్ల కంకర రాయి కొట్టేసించి చాలు మా అబ్బాయికి, అని లారీ రాళ్ళు వెనకేసానని చెప్పొచ్చు. ఆ రాళ్ళు కాదు, విలువైన సంపదలు పిల్లరా. అది ఒక రాయి అతని జీవితానికి సరిపోద్ది అన్నమాట. నాలుగు రాళ్ళు అంటే ఇవి మనిషి, మామూలు రాళ్ళు అయితే ఎక్కడొక్కడ ఎరుకొచ్చి అది వెనకాల వేసేయచ్చు. వెనకాలంటే వెనకపడేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఈరోజు మనుషులు ఈ ఏ జ్ఞానాన్ని సంపాదిస్తున్నారంటే, సంపాదించే జ్ఞానం. ఏంటి? డబ్బు, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించే జ్ఞానాన్ని వెదుగుతున్నారు. ఆ సంపాదన కోసమే కదా పొద్దున్నే లేపేసి సండే స్కూల్కి లేపి పంపుతారా? పంపరు. దేనికి లేపి పంపుతారు? వీళ్ళు కూడా ఆదివారం అని లేగరు. ఆదివారమే ముందు లేగాలి, ఆదివారమే ముందు లేవాలి. జ్ఞానం కలిగిన తల్లి, జ్ఞానం గల తల్లి, బిడ్డల ఎడల బాధ్యత కలిగిన తల్లి, దేవుడు వీరిని నా చేతిలో పెట్టి నా గర్భములో నాకు ఇచ్చాడు బహుమతిగా, ఈ బహుమతి నేను కాపాడాలనుకున్నటువంటి తల్లి, దేవుని మాట చొప్పున గృహ పరిపాలన చేసేయాలి అనుకున్న తల్లి ముందు బిడ్డలను ఆదివారం లేపుతుంది.
స్కూల్ విషయానికి వస్తానంటారా? గబగబా లేపేసి వాడు మత్తు వదలక ముందరే వాళ్ళు పళ్ళు తోమించేసి గబగబా టిఫిన్ పెట్టేసి మళ్ళీ బాక్సులో క్యారేజీ పెట్టించేసి భుజానికి ఆడి మొయ్యలేనంత బరువు తగిలించేసేసి వ్యాన్ ఎక్కించేసేసి ఇప్పుడు పొద్దున్న 7 గంటలకే ఏడుస్తూనే వెళ్ళిపోతారు కదా, ఏడుస్తూనే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్తే ఏమి నేర్పిస్తారు? అక్కడ ఏమవుతారు? ఏమి నేర్పిస్తారండి? బ్రతుకు తెరువు, బ్రతకి బ్రతకడానికి కావలసిన జ్ఞానమే. చీరా అందుకనే చదివిస్తున్నారు కదా, బ్రతుకు తెరువు కోసం చదివిస్తున్నారు కదా. తీరా ఎందుకు మంది ఎంతమంది బ్రతుకు తెరువు సంపాదించారు చదివి? ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రేమా స్వరూపి, మీ మాటల కొరకు వందనములు స్తోత్రములు నాయన. సృష్టిలో ముందు పుట్టినది జ్ఞానమేనైనా, ఆ జ్ఞానాన్ని కన్నది మీరే తండ్రి. ప్రేమస్వరూపి, మీ ప్రేమను మా ఎడల పుట్టినప్పటి నుండి, తల్లి గర్భము నుండి ఈ భూమి మీద పడక మునిపే మా ఎడలు చూపించారు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నా తండ్రి. మీ ప్రేమ ఎంత చూపినా మేము గుర్తించక, మేము మనసును గర్వించి మాకున్నదానిని బట్టి, నాయన మా తెలివి తక్కువతనాన్ని బట్టి, బుద్ధిహీనతను బట్టి అనేక మార్లు మీ ప్రేమను చిన్నచూపు చూసిన వారంగా ఉన్నాం. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని, ప్రేమ లేనివాడే పేదవాడని మీరు చెబుతున్నా. ఆయన అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే శాశ్వతమైనది ప్రేమ అని మీరు చెబుతున్నా. అనేక సార్లు మేము నిర్లక్ష్య పెట్టాము. క్షమించి, ఆ ప్రేమను సంపాదించుకోవడానికి క్రీస్తు వాక్యములో ఉన్న ప్రేమను, క్రీస్తు త్యాగములో ఉన్న ప్రేమను, తండ్రి క్రీస్తును మా కొరకు మీరిచ్చిన ప్రేమను మేము సంపాదించుకోవడానికి సహాయం చేయండి. అన్నిటికంటే పరిపూర్ణతకు అనుబంధమైన మీ ప్రేమను సంపాదించుకొని క్రీస్తు ప్రేమ రాజ్యాన్ని నాయన మా హృదయంలో ఉంచుకొని దాన్ని ప్రకటించి ఆ ప్రేమ రాజ్య వ్యాప్తులు నాయన మేము కూడా పాలి భాగస్థులమై పనిచేసి మా ప్రేమను నాయన మీకు నాయన కనపరుచుకొని మీ ప్రేమను సంపాదించుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయండి నాయన. వందనములు స్తోత్రములు. మా ముందున్న పని అంతటిలో ఆ ప్రేమను చూపించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చేయమని కోరుకుంటూ, తల్ల వంచిన ప్రతి బిడ్డను పేరు పేరున ప్రేమ ఎందు అతుకుమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రేమ ఎందు స్థిరపరచమని కోరుకుంటున్నాం. ప్రేమ ఎందు వారి స్థాపన చేయబడడానికి, సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడడానికి సహాయం చేయండి నా తండ్రి. మీ ప్రేమను గ్రహించమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ ప్రేమ చేత ఆయన ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా ఆశీర్వదించమని వేడుకుంటూ, నా తండ్రి అన్నిటికంటే గొప్పది ప్రేమ అని మేము గ్రహించి మా జీవితాలు సరిదిద్దుకునే కృపణను గ్రహించమని మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్.